తెలుగుదేశం జై జనసేన. ఇప్పుడు మన పెనుగొండ ఇన్ఛార్జ్ సవితమ్మ 2 నిమిషాలు మాట్లాడించగా కోరుతున్నాం. రా కదిరి రా సభకు విచ్చేసిన, ముగింపు సభకు విచ్చేసిన మన విజనరీ లీడర్, కాబోయే ముఖ్యమంత్రి, దశ దిశ ఈ రాష్ట్రానికి నిర్దేశించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారికి మా పెనుగొండ నియోజకవర్గం పాదాభి వందనం తెలియజేస్తూ వేదిక పైన ఉన్న పెద్దలకు, జనసేన నాయకులకు, జనసేన సైనికులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. సార్, మొదటిగా మేమంతా ఆనందపడుతుండేది సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఈ ప్రాంతం మిమ్మల్ని మర్చిపోలేరు సార్. ఎందుకంటే ఈ రాయలసీమ కరువు ప్రాంతం, సాగునీరు లేవు, తాగునీరు లేవు, ఉపాధి లేని సమయంలో రాష్ట్రం విడిపోయి కష్టకాలంలో ఉన్నా ఈ రాయలసీమకి ఉపాధి చూపించాలి, సాగునీరు తాగునీరు అందించిన అపర భగీరథుడు సార్ మీరు. అందుకు ఈ ప్రజలు మిమ్మల్ని స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఎందుకంటే రాష్ట్రం మీరు కృష్ణా జలాలు గొల్లపల్లికి తెచ్చిన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని ఈ ప్రపంచానికే తెలుసన్న విషయం మాకందరికీ తెలుసు. నేను తెలుగుదేశం పార్టీ బీసీలకు, మహిళలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీకి పెద్దపీట వేసిందన్న విషయం మీకు అందరికీ తెలుసు. నేను ఒక సమానమైన మహిళను, బీసీ మహిళను, కురుబ మహిళను నన్ను అభ్యర్థిగా ప్రకటించిన మీకు చిరసివచ్చి పాదాలు వందజేస్తున్నాం సార్. మేము తెలియజేసేది ఒక్కటే, ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క అవకాశం అని చెప్పి ప్రజలతో మోసం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఇప్పుడు సిద్ధం సభలు పెడుతున్నాడు. అవి సిద్ధం సభలు కాదు, అవి అబద్ధం సభలు, అవి అబద్ధం సభలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంతా ఒకటే, చాకరీ చేస్తే సంతతిస్తాడు, పాదాలు ఒత్తితే బాగుందంటాడు, ఎదురు తిరిగితే ఏకేస్తాడు, హక్కులు అడిగితే తొక్కేస్తాడు అన్న విషయాన్ని ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. మీ విజనరీ జాబు రావాలన్నా, మహిళలకు భద్రత కావాలన్నా, బడుగు బడిహీన వర్గాలు బాగుండాలన్నా, మళ్ళీ యువతకు భరోసా కావాలన్నా మళ్ళీ మీరే రావాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు సార్. నాకు అవకాశం ఇచ్చారు, ఖచ్చితంగా మీకు భారీ మెజార్టీతో, ఎందుకంటే గతంలో బీసీ కులానికి సంబంధించిన ఎస్ రామచంద్రరెడ్డి అని మా నాన్నకు మీరు ఎమ్మెల్యేగా ఇచ్చి రాష్ట్రంలో ఎవరికీ లేని 14 శాఖలు మంత్రిగా ఇచ్చారు సార్. బస్సు బడుగు బడిహీన వర్గాలకు పెద్ద వేసిన మన పార్టీకి నేను కూడా మీకు భారీ మెజార్టీతో మీకు గిఫ్ట్. బీసీ కులానికి సంబంధించిన ఎస్ రామచంద్రరెడ్డి అని మా నాన్నకు మీరు ఎమ్మెల్యేగా ఇచ్చి రాష్ట్రంలో ఎవరికీ లేని 14 శాఖలు మంత్రిగా ఇచ్చారు సార్. బస్సు బడుగు బడిహీన వర్గాలకు పెద్ద ఇప్పిట వేసిన మన పార్టీకి నేను కూడా మీకు భారీ మెజార్టీతో మీకు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. నీ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరికి ప్రత్యేకత. చంద్రబాబు గారు నాయకత్వం, లోకేష్ బాబు గారు నాయకత్వం, లోకేష్ బాబు గారు నాయకత్వం, బాలయ్య బాబు గారు నాయకత్వం, జనసేన సైనికులకు, తెలుగుదేశం సైనికులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం. ఇప్పుడు